దగ్గరకు వచ్చి వీడియో తీయి. వీడియోనే తీస్తున్నా. ఆన్ చేసావా? ఓకే. ఒకప్పుడు గ్రామాలలో ఇట్లా బండలు కొట్టేవారు, శ్రమ ఎక్కువగా చేసేటటువంటి వాళ్ళు ఈ విధంగా మరి కందకు తగలకుండా అదేం లేదా అద్దాలు ఉన్నాయి. మరి రాళ్ళు కట్ట తగిలితే పలికిపోతాయి. పలికిపోతాయి. ఇప్పుడు ఏం తగిలిందా నీకు? ఇక పెట్టుకుని అలవాటు చూసారా ఇది? అంటే కొడుతుంటే చిన్న చిన్న రవ్వలు లాంటి రాళ్ళ లాంటి బెచ్చే కళ్ళకు కూడా తగులుతాయి. ఒక విధంగా ఇది ఒక పెద్ద శ్రమ అని చెప్పుకోవాలి ఒకప్పుడు. ఎందుకంటే బండను పలకొట్టడం అనేది అంత ఆషామాషి కాదు. ఈ విధంగా చాలా శ్రమ పడితే తప్ప కలగవు. ఎక్కువగా ఎండాకాలం చేస్తుంటారు. ఈ రౌండ్ వేయాలి ఇగో ఇట్లా ఇక ఈ రౌండ్లు వేయాలంట. ఎందుకని ఈ రౌండ్లు ఎందుకు వేయాలి? అందులో పట్టుంటుంది అనటానికి నిదర్శనం. దీనికి ఎలా ఇప్పుడు ఇది కొట్టాలా ఇది కొట్టాలా అన్నే ఈడ కొడితే ఆడ వలుతుందా? చక్కపోతే ఇట్లా అంతేనా? చూద్దాం ఈడ కొడితే నట ఆడదాకా వలుతుంది అట. ఎట్లా వలుతాం చూద్దాం. భద్రంగా కరెక్ట్ చెప్పిండు విషయరా. అది ఎట్లా కొడితే కరెక్ట్ కలిగింది అది మళ్ళీ ఇంకా ఏవడా చూద్దాం. అట్లా అంటే చాలా నడుగు అది అంటే పండకు చాలా ఉంటుంది. ఇల్లు కట్టుకోవడానికి గ్రామాలలో ఇట్లా ఈ విధంగా కష్టపడితే కలుగుతాయి. ఎంత వస్తుంది రోజంతా కష్టపడితే నీకు? మన కూలికి పోయింది. కూలికి పోయినంత వస్తుంది. ఈ పండగ చూసారు కదా ఎట్లా కలిగిందో? అంటే ఒక సైజు లాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది కూడా మంచి కొడుతున్నా? మంచిగా పెట్టానా? నేను ఇదివరకైనా కొట్టినట్ట? ఏ లేదు లేదు ఎక్కడ కొట్టలే. చూసారు అట్లా నేను ఏ పని చేసినా కానీ ఇంతకుముందు నువ్వు ఇదే పని చేసినావా అని అంటుంటారు. అంటే ఏ పని చేసినా అంటే కొద్దిగా గ్రామాల్లో పుట్టి పెరిగి వచ్చినాం కాబట్టి ఈ విధంగా తెలుస్తుంటుంది. ఎందుకంటే అందుకనే గ్రామాలకు వెళ్ళి ఎవరైనా బయటికి వెళ్తే మట్టిలో మానికాలు అంటారు కదా. ఆ విధంగా మస్తు కష్టం ఉంటుంది. ఏదైనా ఏసీలో కూర్చున్న వాళ్ళకు ఫ్యాన్ల కింద కూర్చున్న వాళ్ళకు అర్థం కాదు కష్టాలు. ఎందుకంటే చాలా శ్రమ. ఒకప్పుడు తిండి బలమైన తిండి ఉండేది. ఏది గట్క అంటారుగా, జొన్న సజ్జలు గట్కలు కందులు వేరుశనగ రై పండ్లు ఇవన్నీ అడవులు దొరికేది. ఇప్పుడంతా కల్చర్ మారిపోయింది, పంటలు కూడా మారిపోయినాయి. మొత్తం వరి పంట పత్తి ఈ రెండు పంటలు అడవిలో పోతే ఏమి తినడానికి ఉంటుంది. మళ్ళీ వచ్చి మళ్ళీ అదే పువ్వు తినాలి, అదే వరి రైస్ తినాలి. దాంతో శక్తి తగ్గిపోతుంది. ఇలాంటి పనులు చేయాలంటే మంచి మటన్ మంచి ఫుడ్ అలాంటివి తినాల్సిన పరిస్థితుంది. మొత్తం అంటే ఇది అంటే పంటలు కొట్టేటందుకు ఎంత శ్రమ ఉంటుంది చూడండి. ఇదంతా ఒకసారి అని చూస్తే ఇన్ని పనులు కొట్టడం అనేది అంత ఆషామాషి కాదు. ఇప్పుడు అంటే అన్నిటికీ రకరకాల మిషన్లు వచ్చినాయి, క్రెయిన్లు, దాంతోపాటు స్టోన్ పలకొట్టేందుకు అన్నీ వచ్చినాయి. దాంతో కాస్త శ్రమ తప్పిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కుటుంబాన్ని సంసారం నిలదీయడానికి ఇలాంటి కష్టపడేటందుకు వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు గ్రామాల్లో. సో అది ఇది వీడియో రైట్.